దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం. దావీదు మహారాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించి చాలా వృద్ధుడై ఇంకా చివరికి చనిపోయే పరిస్థితి తనకి ఏర్పడింది. పడకలో నుంచి తను లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన కుమారుడు సొలొమోను కాకుండా అదోనియా, అతడు కూడా కుమారుడే, దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు, అలానే పిల్లలు కూడా ఉన్నారు. ఈ అదోనియా అనే దావీదు యొక్క కుమారుడు, మా డాడీ మా తండ్రి చాలా వృద్ధుడైపోయాడు, ఇక దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించలేకపోతున్నాడు, రాజకుమారులందరిలో పెద్దవాణ్ణి నేనే కదా, కనుక నేను ఈ దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి సైన్యాధిపతిని, కొంతమంది మంత్రులను, తనకు నచ్చిన వారిని, తనని మెచ్చిన వారిని, తనని వెంబడించే వారిని, తనని అనుకరించే వారందరినీ కూడా సమకూర్చి ఒక స్థలములో విందుని ఏర్పాటు చేశాడు. ఆ విందు యొక్క ఉద్దేశం ఏంటంటే అదోనియా ఇజ్రాయెల్ దేశానికి రాజుగా మారాలి. దేవునికి స్తోత్రం. వచ్చిన వారందరూ, ఆ విందుకు వచ్చిన వారందరూ సాధారణమైన వ్యక్తులు కాదు. ఇంకా వారందరూ ఇతనికి జయగీతం పాడితే ఇజ్రాయెల్ దేశం అతని చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇంకా వీరందరూ కూడా అదోనియాను వెంబడించి అతనితో చేతులు కలిపితే దేశం అతని హస్తగతం అవుతుంది. తండ్రికి చెప్పకుండానే ఈ కార్యాలు చేయడం ప్రారంభించాడు. వృద్ధపాయంలో ఉన్నాడు దావీదు. ఆ సమయంలో దైవజనుడు వచ్చి, అయ్యా ఏంటి విషయాలు జరుగుతున్న విషయాలు ఏంటి, మీకు ఈ విషయం తెలిసిందా, మీ కుమారుడు అదోనియా ఇలా కార్యాలు చేస్తున్నాడు అని తండ్రికి చెప్తే దావీదు ఆశ్చర్యపోయాడు. దావీదు భార్య అయిన బెసెబ అర్జెంటుగా తన భర్త అయిన దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు బ్రతికున్నప్పుడు ప్రమాణం చేశావు, ఏమని ప్రమాణం చేశావు, నీ కుమారుడు ఇదిగో సొలొమోనే నా తర్వాత రాజ్య పరిపాలన చేస్తాడు, ఇప్పుడేంటి అదోనియాకు మీరు ఎప్పుడు చెప్పారు రాజ్యాన్ని పరిపాలించమని, అతడు రాజకార్యాలు మొదలుపెట్టాడు, రాజుగా మారడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు, మీరేమైనా మాట ఇచ్చారా, నాకు ఒక మాట ఇచ్చారు, మరి అతనికి ఏమైనా మాట ఇచ్చారా అని బెసెబ రాణి దావీదు భార్య దావీదుతో అన్నప్పుడు దావీదు అంటున్నాడు, సకల ఉపద్రవములో నుంచి నన్ను రక్షించిన దేవుడు యెహోవా జీవముతోడు, నేను ఆనబెట్టి చెప్తున్నాను, నేను ఒట్టుబెట్టి చెప్తున్నాను, నేను అలాంటి ప్రమాణాలు ఎవరికి చేయలేదు. ఆమెన్. దేవునికి స్తోత్రం. నేను మాట ఇచ్చాను నా తర్వాత సొలొమోనే ఈ దేశాన్ని పరిపాలించాలని, నేను వాగ్దానం చేశాను, నా తండ్రి నాకు చెప్పాడు, నా దేవుడు నాకు చెప్పాడు నీ తర్వాత సొలొమోను పరిపాలన చేయాలని, కాబట్టి యెహోవా జీవముతోడు నేను ఆనబెట్టి చెప్పేది ఏంటంటే నిశ్చయముగా ఇదే రోజు నీ కుమారుడు నా కుమారుడైన సొలొమోను నేను రాజుగా చేస్తాను అని చెప్పి వెంటనే యాజకుల్ని, సేవకుల్ని, పెద్దల్ని అందరినీ సమకూర్చి అదే రోజు అర్జెంటుగా ఏం చేశారు తెలుసండి, సొలొమోన్ని చిన్న ప్రాయంలో మహారాజుగా, ఇజ్రాయెల్ దేశం మీద రాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదోనియానేమో తనకు తాను రాజు కావాలనుకుంటాడు, కానీ దావీదు ఏం చేశాడంటే తన కుమారుడైన సొలొమోను చిన్న వయసు కలిగి ఉన్న వెంటనే అదే రోజు అతనికి పట్టాభిషేకం చేస్తాడు. ఇప్పుడు సొలొమోను తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. అదోని యొక్క ఆలోచన ఏంటి, చెప్పాను కదా దావీదుకి చాలామంది భార్యలు, చాలామంది పిల్లలు, అదోనియా అందరికంటే పెద్దవాడు, లెక్క ప్రకారము కార్యక్రమాలన్నీ అదోనియా చేయాలి, కానీ దేవుని ఆలోచన ఏంటంటే సొలొమోను మహారాజుగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఎప్పుడైతే సింహాసనం మీద సొలొమోను రాజు కూర్చున్నాడో ఈ వర్తమానం ఎవరికి తెలిసిందంటే
ఆ విందులో ఉన్న అదోనియాకు రాజకుమారులకు అందరికీ తెలిసిపోయింది. అందరూ పారిపోయారు. ఎందుకంటే శత్రువుతో మీరు చేతులు కలిపారు. తండ్రికి తెలవకుండా, దావీదుకు తెలవకుండా ఇలాంటి విందు ఏర్పాటు చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నుతున్న అదోనియాతో వీళ్ళందరూ చేతులు కలిపారు కనుక ఇప్పుడు రాజు చంపుతాడేమో అని చెప్పి అందరూ కూడా ఆ విందు సమయాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఆ విషయాన్ని తెలుసుకున్న అదోనియా గడగడగడ వణుకుతూ రాజు నా మీదికి వ్యతిరేకంగా నువ్వు కుట్ర పన్ని రాజుగా మారాలని ప్రయత్నం చేసావు కనుక నన్ను కూడా ఈ సొలొమోను చంపుతాడేమో, లేక తండ్రి దావీదు నన్ను చంపిస్తాడేమో, లేక సొలొమోను చంపిస్తాడేమో అని చెప్పి భయపడిన వాడై అదోనియా పరిగెత్తి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలో ఏం చేస్తారు తెలుసా? మందిరంలో బలిపీఠం ఉంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నాడట. దేవుని మందిరంలో ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ప్రజలు దహన బలులు అర్పించడానికి వస్తారు. దహన బలులు అర్పించబడేది బలిపీఠం మీద. అది గొర్రె అయినా, పావురమైనా, ఎద్దైనా, దూడైనా దాని మీద వధించబడుతుంది. ఇప్పుడు ఈ అదోనియా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, దక్కించుకోవడానికి పరిగెత్తుకొని వచ్చి సొలొమోను యొక్క పాదాల మీద, అయ్యా తప్పు జరిగింది, సారీ, నన్ను క్షమించండి, నాకు రాజు కావాలని ఆశ ఉండి నేను అలా చేశాను, ప్లీజ్ క్షమించండి రాజా అని రాజు కాళ్ళ మీద పడకుండా, అంతఃపురానికి వెళ్లకుండా, రాజసన్నిధికి వెళ్లకుండా దేవుని మందిరములోకి వచ్చి బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నాడట. కొమ్ములు దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? దేవుని మందిరములో ఏ వ్యక్తి అయినా బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడంటే ఖచ్చితంగా అతనికి మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? మరణాన్ని తప్పించుకోవడానికి, శ్రమను తప్పించుకోవడానికి దేవుని మందిరమే ఒక మార్గం. దేవుని మందిరంలో ఉన్న వ్యక్తులను ఎవరిని చంపకూడదు, నరహత్య చేయకూడదు, చంపకూడదు, కనికరించాలి, కటాక్షించాలి, క్షమించి వదిలిపెట్టాలి. ఇతని ఆలోచన ఏంటంటే రాజు దగ్గరికి వెళ్తే క్షమిస్తాడో క్షమించడో, నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని పాదాలు పట్టుకుంటాను, బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటాను, ఆ దేవుడే నన్ను కాపాడాలి, ఆ దేవుడే రక్షించాలి, ఆ దేవుడే ఈ మరణము నుంచి తప్పించాలి అని చెప్పి పరిగెత్తుకొని బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడండి. ఈ వార్త సొలొమోను మహారాజుకు తెలిసింది. వెంటనే మనిషిని పంపాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. వెంటనే అక్కడికి మనిషిని పంపాడు. చదవండి ఇప్పుడు ఆ వర్తమానాన్ని ఒకసారి చూద్దాం. మొదటి రాజుల పుస్తకము మొదటి అధ్యాయం, నలభై తొమ్మిదో వచనం నుంచి గమనించండి. 49, అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనియా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను తన సేవకుడనైనా నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా సొలొమోను ఇలాగు సెలవిచ్చెను. అతడు తను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను కింద పడదు, కానీ అతని అందు
దౌష్టన్యము కనబడిన ఎడల ఎడల అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి సెలవిచ్చి బలిపీఠము నొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, ఎప్పుడైతే ఈ అదోనియా పరిగెత్తుకొని వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడో రాజుకు వర్తమానం పంపాడు, బలిపీఠపు కొమ్ములు నేను పట్టుకున్నాను, ఇంకా నీవు నన్ను చంపకుండా ప్రమాణం చేస్తే నేను బ్రతుకుతాను అని వర్తమానం పంపితే సొలొమోను వర్తమానం పంపించాడు, ఇదిగో నువ్వు బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నావు గనక. దేవునికి స్తోత్రం. దేవుని మందిరాన్ని నువ్వు ఆశ్రయించావు కనుక. చూడండి, కష్టంలో బాధల్లో ఎవరు ఎవరు ఎలా ఈ అదోనియా ఎలా దేవుని ఆశ్రయిస్తున్నాడో చూడండి. ఆశ్రయించావు కనుక నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకా ఎన్నడూ కూడా తప్పు చేయకో, ఇంకా ఎన్నడూ కూడా పొరపాటు చేయకో. నీలో తప్పు కనిపించేంత కాలం నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా రాలదు, నేను హామీ ఇస్తున్నా. నీలో పొరపాటు కనిపించేంత వరకు నీలో ఒక తల వెంట్రుకైనా రాలిపోదు, నేను ప్రమాణం చేస్తున్నా. హామీ ఇచ్చాడు, వాగ్దానం చేశాడు, క్షేమంగా ఇంటికి వెళ్ళి బాబు అన్నాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గట్టికల్లు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, సొలొమోను రాజు పరిపాలన చేస్తున్న కాలంలో ఇంకొక వ్యక్తి, అతని పేరు యోబాబు. అతడు ఎవరో తెలుసా? ఇజ్రాయెల్ సైన్యానికి సైన్యాధిపతి. యోబాబు అనే సైన్యాధిపతి ఇతడు ఏం చేశాడంటే, దావీదు పక్షాన సైన్యాధిపతిగా ఉండి దావీదుకు రైట్ హ్యాండ్గా కుడిభుజంగా ఉండవలసిన వాడు రాజుకు తెలవకుండా ఎవరితో చేతులు కలిపాడు? అదోనియాతో చేతులు కలిపాడు. వీళ్ళని అంటారు నమ్మక ద్రోహులు అని. రాజు ఎవరి మీద ఆధారపడతాడండి? సైన్యాధిపతుల మీద ఆధారపడతాడు. ఎందుకంటే మిలిటరీ కమాండర్స్, దేశం మొత్తం యోగక్షేమాలు తెలుసుకునేదంతా సైన్యాధిపతులు, కాపాడేదంతా సైన్యాధిపతులు, రాజు యొక్క కుడిభుజం లాంటి వారు. ఈ యోబాబు అనే వ్యక్తి దావీదు తెలవకుండా దావీదుకు సైన్యాధిపతిగా ఉండి దావీదు సమాధానంగా పరిపాలిస్తున్న కాలంలో దావీదుతో సమాధానంగా ఉన్న వారిని చంపినవాడు ఈ యొక్క యోబాబు. దావీదుతో మంచిగా ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపాడు ఈ సైన్యాధిపతి యోవాబు. అలాంటి వాడు వీడు, అలాంటి వాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమే మంచుకుండాలి దావీదుతో, ఎవడు మంచుకున్న వారిని నరకేయాలి అన్న తాత్పర్యం కలిగిన వాడు. అలాంటి వ్యక్తి అదోనియాతో ఎప్పుడైతే చేతులు కలిపాడో దావీదుకు తెలవకుండా ఈ వర్తమానం సొలొమోను విని. ఆమెన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, అతడు కూడా పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశారు తెలుసండి? బలిపీఠపు కొమ్ములే పట్టుకున్నాడట. చదవండి మొదటి రాజుల పుస్తకము 2వ అధ్యాయము. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేశాను. అందువలన యెహోవా ఏలి కుటుంబమును గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరును. యోవాబు అబ్షాలోము పక్షం అవలంబింపకపోయినను అవలంబించి ఉండెను కనుక ఈ వర్తమానము అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారములోకి వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకొనెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, హల్లెలూయా.
అదోనియా వచ్చి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. రాజుకు తెలవకుండా రాజుకు కుడిభుజంగా ఉండవలసిన సైన్యాధిపతి యోహాబు కూడా ఏం చేశాడంటే కుట్రబన్ని శత్రువుతో చేతులు కలిపాడు, అదోనియాతో చేతులు కలిపాడు. కలిపి అదోని యొక్క విందులోకి వెళ్ళి, అరే సైన్యాధిపతి నేనేరా, నీకెందుకు టెన్షన్, మీ నాన్న ముసలోడు అయిపోయాడు, అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్, తర్వాత రాజుగా నిన్ను చేయవలసిన బాధ్యత నాదే అని చెప్పి రాజుకు సహకారిగా ఉండి రాజు చెప్పిన మాటల ప్రకారంగా చేయవలసిన వాడు రాజుకు తెలియకుండా కుట్ర పన్నుతున్నాడండి శత్రువులతో. బా, ఇవన్నీ ఎవరు చూస్తుంటారండి? ప్రజలకు తెలియదు విషయాలు, కానీ ఈ భూమండలాన్ని సృష్టిస్తున్న దేవుడు అందరూ ఆడుతున్న ఆట చూస్తూ ఉంటాడు. ఈ విషయం ఎప్పుడైతే సొలొమోనుకు తెలిసిందో, ఈ అదోనియా, ఇంకా ఈ విషయం సొలొమోనుకు తెలిసిందని ఎప్పుడైతే యోవాబుకు తెలిసిందో, వెంటనే ఈ యోవాబు ఏం చేస్తుంది తెలుసా, పరిగెత్తిపోయి బలిపీఠపు కొమ్మలు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరిగిందో మీరు గమనించండి, 29వ వచనం, యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునద్దనున్నాడన్న సంగతి రాజుకు సొలొమోనుకు వినబడగా, సొలొమోను సొలొమోను యెహోయాద కుమారుడు బెనాయాను పిలిపించి, నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చానని యోవాబుతో చెప్పగా అతడు, అది కాదు, నేను ఇక్కడనే చచ్చేదను అనగా బెనాయా తిరిగి రాజు యొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజుకు తెలియజేశాను. అందుకు రాజు ఇట్ల, నేను అతడు నీతో చెప్పినట్లు చెయ్యము, అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును, నా తండ్రి కుటుంబముల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడైన ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబెర్నును, ఏతూరు కుమారుడును, యూదావారి సైన్యాధిపతి అయిన అమాషయను, అతడు తనకంటే నీతి పరులను యోగ్యులు నగు ఆ ఇద్దరిని మనుషుల మీద పడి, యోబాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపివేశను, కనుక అతడు దారుపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించును. 34వ వచనము, కాబట్టి యెహోయాద కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి చంపగా అతడు అరణ్యమందు తన ఇంటిలో పాతి పెట్టబడెను. ఆమెన్, ఆమెన్. హలో బ్రదర్స్, వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఈ యోవాబు వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ఈ విషయం రాజుకు తెలిస్తే రాజు మనిషిని పంపాడు. ఆ మనిషి అంటున్నాడు, బాబు రాజు బయటికి రమ్మంటున్నా, నేను బలిపీఠపు కొమ్ములు విడిచిపెట్టి బయటికి రమ్మంటున్నాడు, బయటికి రా. సైన్యాధిపతి అయిన యోవాబుతో అంటే అతడు అంటాడు, లేదు లేదు నేను బయటికి రాను, చస్తే ఇక్కడనే బలిపీఠం దగ్గరనే చచ్చిపోతాను. ఆమెన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుకు ఈ విషయాన్ని చెప్తే రాజు అన్నాడు, వాడు మొదటి నుంచి మంచివాడు కాదు, వాడు మొదటి నుంచి మంచివాడు కాదు, వాడు తిన్నింటే వాసాలు లెక్క పెడతాడు. రాజు దగ్గర ఉండి రాజు ఉప్పు తినుకుంటూ రాజు మీద కుట్ర పన్నిన వాడాడు, రాజుకు వ్యతిరేకంగా సమాధానంగా ఉన్నవారిని రేపిన వాడు వాడు. కాబట్టి నా తండ్రి నాకు ఈ విషయాలని చెప్పాడు, మా నాన్న నాకు ఈ విషయాలని చెప్పాడు, కాబట్టి
అతడు కూడా నిరపరాధుల రక్తం, నీతిమంతుల రక్తాన్ని చిందించాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బలిపీఠము కొమ్ములు పట్టుకొని ఉండగానే వాని తల నరికాయి. వాస్తవానికి బలిపీఠం దగ్గర చంపకూడదు. అమ్మా వింటున్నారా? మందిరానికి వచ్చి ఎవరైనా చావాలనుకుంటారా? ఇప్పుడు మీరందరూ మందిరానికి వచ్చారు, చచ్చిపోవాలనుకుంటారా? మందిరానికి చావడానికి ఎవరు వస్తారండి? ఈయన ఎందుకు పరిగెత్తుకొని వచ్చాడు? ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుకొని వచ్చాడా, చావడానికి వచ్చాడా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు. కొమ్ములు పట్టుకుంటే నాకు ప్రాణభిక్ష కలుగుతుందేమో, శిక్ష నుంచి విడుదల కలుగుతుందేమో, శాపం నుంచి విడుదల కలుగుతుందేమో, కనికరం కలుగుతుందేమో అని ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు రాజు అంటాడు, బలిపీఠము దగ్గరనే అతన్ని చంపు, ఎందుకంటే అతడు బ్రతికి ఉన్న అతడు నిరపరాధుల నీతిమంతుల రక్తమును చిందించినవాడు, అన్యాయము చేసినవాడు, కుట్ర బన్నినవాడు. ఇక్కడ గమనించవలసిన విషయాలు, బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి మందిరానికి వచ్చి కాపాడబడ్డాడు, అదే బలిపీఠపు కొమ్ములు ఇంకో వ్యక్తి పట్టుకున్నప్పుడు చంపబడ్డాడు. ఏంటి, మందిరంలో ఒక వ్యక్తిని చంపకూడదు? ఎందుకు నిర్ణయం మారింది? నరహత్య చేసే స్థలము కాదు మందిరం. దహన బలుగా గొర్రెల్ని, పొట్టేళ్ళని, పక్షులను వధించాలి, కానీ మనుష్యులను వధించమని దేవుడు చెప్పలేదే. దేవుని మందిరము మరణము నుంచి, శాపము నుంచి ప్రజలను కాపాడుతుంది. అందుకే ఇద్దరు కూడా మందిరానికి పరిగెత్తుకొని వచ్చారు, ఇద్దరు కూడా బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు. కారణం ఏంటంటే, అక్కడికి వెళితే మా మీద ఉన్న శిక్ష రద్దవుతుంది, మా మీద ఉన్న శాపం రద్దవుతుంది, మా మీద ఉన్న వ్యాధులు రద్దవుతాయి, మా మీద ఉన్న ఉగ్రత రద్దవుతుంది, మేము కాపాడబడతాము అన్న ఆలోచనతో ఇద్దరు వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారు. ఒకరు కాపాడబడ్డారు, ఒకరు సంహరించబడ్డారు. వై, ఎందుకు, రీజన్ ఏంటి? దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కొమ్మును గురించిన విషయాలు కొన్ని మీకు చెప్తాను, గమనించండి. కొమ్ము దేవుని శక్తిని చూపిస్తుంది, దేవుని శక్తిని. ఎడ్లకు కొమ్ములు ఉంటాయి, అది పోట్లాడేటప్పుడు నోటితో, దవడతో, తోకతో తన భారీ శరీరంతో గొడవ చేయదు, పోట్లాడదు. అది పోట్లాడేటప్పుడు ఏం చేస్తుంది, తన తల వంచి తన కొమ్ములను పెట్టి కొమ్ములతో పోట్లాడుతుంది. ఎందుకంటే దానికి ఉన్న బలమంతా కొమ్ములో ఉంటుంది. కొమ్ము దేన్ని చూపిస్తుంది తెలుసండి? దేవుని శక్తిని చూపిస్తుంది. ఆమెన్. మన దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమెనానండి, ఆమెనానండి. ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయనే కారణం, అన్నం తింటున్నావంటే ఆయనే కారణం, ఇంత నీకు ఏదైనా డబ్బులు దొరుకుతున్నాయంటే ఆయనే కారణం. ఈరోజు వరకు నీవు, నీ పిల్లలు బయటికి వెళ్ళినా, లోనికి వచ్చినా, క్షేమంగా వెళ్ళి రాగలుగుతున్నారంటే ఆయనే కారణం. ఆయన ఉప్పు మీద, ఆయన దయ మీద నీవు నేను బ్రతుకుతున్నాం. ఆయన దయ లేకుండా బ్రతికేవారు ఈ భూమి మీద ఎవరుండరు, సమాధుల దొడ్డిలో ఉంటారు. ఆయన దయనే మన ఈరోజు సజీవ లెక్కలో ఉంచింది, ఆయన దయనే, ఆయన కృపనే. ఆ కృప కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన శక్తి ఏంటిదో ఫరోకు దేవుడు చూపించాడు. రే ఫరో, ఐగుప్తు సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని అంటున్నావు కదా, రే నీ శక్తి ఏంటో, నా శక్తి ఏంటో చూడరా అని చెప్పి పట్టపగలు
కటికమైన గాఢ అంధకారమైన చీకటిని కలగజేసి చీకట్లో తడుముకునే తట్టు చేశాడు దేవుడు ఫరోని. ఏ ఫరో, నీ దేవతలు నీ దేవుళ్ళు కాపాడతారనుకుంటున్నావు కదా, ఐగుప్తు దేశాన్ని నేను ఇదిగో ఇదిగో నేను మట్టి దిబ్బగా పెంట దిబ్బగా మారుస్తానని చెప్పి ఐగుప్తు దేశాన్ని పెంట దిబ్బగా మార్చి నదులను నీళ్లు తాగే నదుల్ని రక్తంగా మార్చి ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ సత్తాన్ని చంపి ఫరో కుమారుణ్ణి చంపి అయినా ఈ అయ్యగారి గర్వం అనగదే, ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి వెళ్తున్నా మళ్ళీ తరుముతున్నాడు. ఓహో తరుము నాయన తరుమురా తరుము 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 అన్నాడు. ఎర్ర సముద్రం పాయలు చేసి ప్రజల్ని దరికి చేర్చాడా, ఇంకా మేము కూడా వెళ్ళిపోతామని చెప్పి సముద్రం మధ్యలోకి రాగానే అందరినీ ఒకేసారి జల సమాధి చేసేసాడు. అది దేవుని శక్తి అంటే. ఆమెన్ 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 హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొమ్ము దేవుని శక్తిని చూపిస్తుంది. మన దేవుడు శక్తి కలిగిన వాడు, బలవంతుడు, మన జీవితంలో ఏ కార్యమైనా చేయుటకు ఆయన సమర్థుడు. చాలామంది క్రైస్తవులకు దేవుని శక్తి తెలియదు, అందుకే వారి కుటుంబాల్లో కార్యాలు జరగవు. దేవుని కార్యాలు నీ ఇంటిలో జరగాలంటే దేవుని శక్తిని నువ్వు బాగుగా ఎరిగి ఉండాలి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మంచి అధికారి ఉన్నాడు అనుకోండి, మంత్రి ఉన్నాడు అనుకోండి, గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన గురించిన విషయాలు నీకు తెలిస్తే ఆయన సంతకం విలువేంటిదో నీకు తెలుస్తుంది. ఆయన గురించి ఏం తెలియదు అనుకోండి, మామూలుగా ఎలాంటి మనుషుడే అనుకుంటే నీతిరాగరే కనిపిస్తాడు. లేదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, అధికారి, అతని చేతిలో చట్టం ఉంది, పవర్ ఉంది, అతడు ఏదైనా చేయగలడు అన్న సంగతి నీకు తెలిస్తే అట్టి ఆయన సంతకానికే ఎంతో వాల్యూ ఉంటుంది. మామూలు మనిషి ఉన్నావు అనుకున్నావు అనుకో, నీకేం తెలియదు ఆయన ఎవరో నువ్వు బాగా తెలవాలి, నీకు బాగా తెలవాలి. ఆమెన్. దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ కొమ్మును వచ్చి వీరిద్దరు పట్టుకుంటే ఒకరు చంపబడ్డారు, ఒకరు బ్రతికారు. దానికి కారణం ఏం తెలుసండి, ఈ కొమ్ము ఒకటి శక్తిని చూపిస్తుంది, రెండవది దేవుని కృపను కూడా చూపిస్తుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని కృప లేక యేసయ్య కృప, యేసయ్య దయ, యేసయ్య ప్రేమ, యేసయ్య కనికరాన్ని చూపిస్తుంది కొమ్ము. అధోనియా వచ్చి కొమ్మును పట్టుకున్నాడు, కొమ్మును పట్టుకున్నాడు, కొమ్మును పట్టుకున్నాడు, కృపైన కృపామయుడైన యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నీ కృపచేత నన్ను కాపాడు, నీ కృపచేత నన్ను కాపాడు, నీ కృపచేత నన్ను కాపాడు, నీ కృపచేత ఈ మరణం నుంచి నన్ను తప్పించు అని చెప్పి ఆ కొమ్మైన కృపామయుడైన యేసయ్య దగ్గరకు వచ్చి ఆ కృపామయుని పాదాలు పట్టుకుంటే దేవుడు సొలొమోను మహారాజు హృదయాన్ని కనికరించి, మరి హృదయంలో ఒక దయను ఒక కనికరాన్ని పుట్టించి అదోనియా బ్రతుకున్నట్లుగా దేవుడు సహాయం చేశాడు. గట్టిగల్లు చెబుదామా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొమ్ము కృపను చూపిస్తుంది, కొమ్ము తీర్పును కూడా చూపిస్తుంది. అదోనియా కృపను బట్టి కనికరించబడ్డాడు, యోవాబు తీర్పును బట్టి సంహరించబడ్డాడు. రెండు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఎవరో తెలుసా? కృపామయుడు. మన దేవుడు ఎవరో తెలుసా? దయామయుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ప్రేమామయుడు. అంతేనా? అంతేకాదు, మన దేవుడు ఎవరో తెలుసా? తీర్పు కూడా తీర్చేవాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దయ చూపిస్తాడు అంటే కృపను చూపిస్తాడు, తీర్పును తీరుస్తాడు. అదోనియా పట్ల దేవుడు కృపను చూపించాడు, యోవాబు పట్ల దేవుడు తీర్పును చూపించాడు. ఒకటి గమనించండి, దేవుడు ఇంతవరకు మీరు జీవించిన లెక్కబెట్టిన దినాలన్నీ కూడా లెక్కబెట్టి మీరు చేసిన మంచి చెడు అంతా కూడా ఒకసారి టోటల్ చేసి, ఆమెన్ హల్లెలూయా, దాన్ని టోటల్ చేశాడనుకోండి, చేసిన దాన్ని బట్టి నీకేముంటుంది? తీర్పు ఉంటుంది. అంటే మన దేవుడెవరు? తీర్పు తీర్చేవాడు. మన దేవుడెవరు? కృపిచ్చేవాడు, అంటే తీర్పు నుంచి తప్పించేవాడు. యో అదోనియా దేవుని కృపను బట్టి శిక్షను తప్పించుకున్నాడు, యోవాబు దేవుని యొక్క తీర్పును ఎదుర్కొన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, కృపచేత మీరు దేవుని తీర్పును తప్పించుకుంటారా, లేక దేవుని తీర్పు దేవుని ఉగ్రత మా మీద రావాలని కోరుకుంటారా? చెప్పండి, మీకు కృప కావాలా తీర్పు కావాలా? కాస్త గట్టిగా, ఏం కావాలి? ఆమెన్ ఆమెన్ ఆమెన్. మరి బలిపీఠపు కొమ్ములు ఇద్దరు పట్టుకున్నారు, ఒకరి మీదకి ఏమొచ్చింది? కృప వచ్చింది. ఒకరి మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. మందిరానికి వచ్చినా ఒకరి మీదకి దేవుని కృప వచ్చింది, మందిరానికి వచ్చినా ఒకరి మీదకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. మనం దేవుని మందిరానికి వచ్చి తీర్పు పొందకూడదు, దేవుని మందిరానికి వచ్చి మనం శిక్ష పొందకూడదు, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఉగ్రత మన మీదకి రానివ్వకూడదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని కృపను, దేవుని దయను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. అందుకే దేవుని తీర్పు మన మీదికి రాకుండా మనం జాగ్రత్త పడుదుముగాక. గట్టిగల్లు చెప్పండి, మన మీదికి, మన పిల్లల మీదికి, మన కుటుంబ సభ్యుల మీదికి, మన ఇంటి మీదికి తీర్పు రాకూడదు. రావద్దు, తీర్పు రావద్దు, రావద్దు. మరణం రాకూడదు, శాపం రాకూడదు, దరిద్రం రాకూడదు, చేతబడిశత్తులు రాకూడదు, కన్నీరు రాకూడదు, క్యాన్సర్ రాకూడదు, నష్టం జరగకూడదు. మన మీదికి తీర్పు రాక, మన మీదికి దేవుని కృప మన మీదికి, మన ఇంటి మీదికి, మన పిల్లల మీదికి దిగి రావాలి. దేవునికి స్తోత్రం. అంటే కృప కలిగిన ప్రజలుగా మనం ఉందుముగాక. గట్టిగల్లు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చెప్పనియండి, ఒక మాట చెప్పండి. దావీదు కంటే ముందుగా సౌలు రాజు పరిపాలన చేశాడు. సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు సౌలు రాజు. అయితే 40లో 2 సంవత్సరాలు తీసేయండి, 38 సంవత్సరాలు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు దేవుని ఆత్మతో నింపబడి అన్యభాషలు మాట్లాడుతూ ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించాడట. 38 సంవత్సరాలు దయ్యము చేత బాధపడుతూ పరిపాలన చేశాడట. ఈ 2 పరిపాలనలో ఏ పరిపాలన బాగుంటుంది మాట్లాడాలి? 2 సంవత్సరాలు ఆత్మతో చేసిన పరిపాలన బాగుంటుంది, 38 సంవత్సరాలు దయ్యముతో చేసిన పరిపాలన దరిద్రంగా ఉంటుంది. ఏం జరిగిందయ్యా? మంచివాడే, ఆత్మతో నింపబడిన వాడే, అన్యభాషలు మాట్లాడినవాడే, ప్రవచనాలు పలికినవాడే, దర్శనాలు చూసినవాడే. అయితే దేవుడు ఒక పని చెప్పాడు, బాబు అమాలేకులను చంపిరా నాయన అన్నాడు, అందరినీ చంపిరా నాయన అన్నాడు, ఆస్తంతా తగలబెట్టురా నాయన అన్నాడు. ఈయన ఏం చేశాడు తెలుసండి? దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలా లేదా? వెళ్ళి ఏం చేశాడు? అందరినీ చంపాడు, కానీ రాజును బతికిచ్చాడు. అసలు మొదట చంపాలి ఎవరిని చంపాలి? రాజునే బతికిచ్చాడు. ఈ పెద్ద మెంటలోడు చూశారండి మెంటల్ ఎంత ఎక్కడికి వెళ్ళిపోయిందో.
మొదట రాజునే చంపాలి. రాజు కదా మొదట శత్రువు, రాజునే బతికిచ్చాడు. ఏమి తీసుకురావద్దన్నాడు. ఈయన ఏం చేశారు తెలుసా? గొర్రెల్ని, మేకల్ని, ఒంటల్ని, మంచిగా బలిసిన ఏవేవి ఇస్తున్నాయో అన్ని కూడా వాటి, అబ్బా అరే ఈ గొర్రె బాగుందే, ఈ గొర్రె బాగుందే, ఈ ఎద్దు బాగుందే, ఈ పొట్టెలు బాగుందే, కోసుకొని తింటే మంచిగా ముక్కలు పీసులు 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 వెళ్తుంది అని చెప్పి ఏం చేశారు తెలుసా? చంపవలసిన వాటిని తీసుకొని వచ్చాడు. ఈ విషయాన్ని దేవుడు చూసి, నీవు నా మీద తిరుగుబాటు చేసినందున ఏం చేశాడు? చెప్పిన మాట విన్నాడా? తిరుగుబాటు చేశాడా? గట్టిగా చెప్పండి, నోరు తెరవండి. ఏం చేశాడు? తిరుగుబాటు చేసినందువలన నీకు నీ రాజ్యము ఉండదు. నీకు ఈ సింహాసనము లేదు. అని చెప్పి దేవుని ఆత్మ తీసేసి అతని మీదకి ఏం పంపించాడు? దయ్యాన్ని పంపించాడట. దేవుడే దయ్యాన్ని పంపించాడట. మరి నీ మీదకి దయ్యం వస్తుందా ఆత్మ వస్తుందా చూసుకోవాలి నువ్వు. ఏం పంపిస్తున్నాడు దేవుడు? దయ్యాన్ని పంపించాడట. ఇప్పుడు దయ్యంతో ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. అందరినీ చంపడమే, అందరినీ పడవడమే. సొలుగారిపోతుంది, ఓ గడ్డ మీద పెరిగిపోతుంది. పిచ్చోడైపోయాడండి, పిచ్చోడు మాదిరిగా పరిపాలన చేశాడు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసండి? దావీదు గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అన్నాడు. మీరే చదవండి ఆ మాట చదవండి. మొదటి దినవృత్తాంతముల పుస్తకము 17వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి గమనించండి. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవాడికి, నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఆమేన్. అందరూ తలలు పైకెత్తి, చేతులు పైకెత్తి గట్టిగా అలలు చెబుదామా? స్వరమెత్తి చెబుదామా? ఇప్పుడు నా వైపు చూడండి, అక్కడ గమనించండి ఏమంటున్నాడు. అక్కడ నీకంటే ముందుగా అంటే దావీదు కంటే ముందుగా ఎవరున్నారు? రాజు. బ్రదర్ మాట్లాడు, బ్రదర్ ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. నీకంటే ముందుగా సౌలు రాజు ఉన్నాడు కదా. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్టు. అంటే సౌలుకు దేవుడు కృపను చూపక మానివేశాడట. అంటే సౌలు ఎవరయ్యా అంటే కృప లేనివాడు. బ్రదర్ సౌలు ఎవరు చెప్పు. కాస్త గట్టిగా. ఏం లేనివాడు? డబ్బు లేనివాడు కాదు, డబ్బులు బాగున్నాయి. అధికారం లేనివాడు కాదు, అధికారం ఉంది. గొర్ర లేనివాడు కాదు, ఒంటలు లేనివాడు కాదు. ఏమి లేదట? రే బాబు నీకు డబ్బు లేదురా అనలేదు దేవుడు. ఏమి లేదంటున్నాడు? నీ కృప లేదురా, నీ కృప లేదురా. కృప. దేవుడు మాట్లాడుతున్నాడు, కృప. సౌలు నీ కృప లేదు, ఇగో నీ దగ్గర నుంచి నా కృపను నేను తీసివేస్తున్నాను, తొలగిస్తున్నాను అని చెప్పి సౌలు మీద దేవుడు చూపుతున్న కృపను ఇంకా తీసివేసి కృపలేనిగా వాణిగా సౌలు మారిపోయాడండి. అయితే దావీదు కృప కలిగిన దావీదుగా మారాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా అల్లు చెబుదామా? హల్లెలూయా. సౌలు కృపలేనివాడు కనుక తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. సౌలు కృపలేనివాడు కనుక ఫిలిప్పీయుల చేతిలో ఓడిపోయాడు. సౌలు కృపలేనివాడు కనుక దయ్యపు శక్తులతో బాధపడ్డాడు. కృపలేనివానికి మేకలు కావాలి, కోళ్ళు కావాలి, ఎడ్లు కావాలి, పీసు మాంసం కావాలి, తిండి కావాలి.
ఒత్తిడిని జయించే కృప లేదు, నిద్రను జయించే కృప లేదు, ఆకలిని జయించే కృప లేదు, ప్రార్థన చేసే కృప లేదు. చాలా మందికి కృప ఉండదండి, కృప ఉండదు, కృప ఉండదు. అందుకే ఏది చేసినా దరిద్రమే. నీ జీవితంలో దేవుని కృప లేకపోతే నువ్వేం సాధించలేవు, నీ జీవితం సక్సెస్గా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. చూడండి, కృప కలిగిన దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, కృప కలిగిన వాడు కనుక సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. కృప ఎవరికైతే ఉంటుందో వారు సింహాసనం మీద ఉంటారు, కృప ఎవరికైతే పోతుందో సింహాసనం నుంచి దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు, మెడలు పెట్టి కిందికి లాగేస్తాడు. అందుకే ఉదయకాలమే లేచి ఏమడగాలి దేవుని దగ్గర, కృప అడగాలి. చల్లు గారేటట్టుగా నిద్రపోవద్దు. అలా నిద్రపోయే మంచాలని ఇరిగిపోవును గాక. ఆమెనానండి, ఆమెన్, ఆమెన్. కృప కలిగిన ఇల్లై ఉండాలి నీ ఇల్లు, నీవు కృప కలిగిన ఇంటి యజమానుడవై ఉండాలి, కృప కలిగిన తల్లివై ఉండాలి, నువ్వు కృప కలిగిన పిల్లలై ఉండాలి. కృప, కృప, కృప. మేము చూడండి, ఉదయకాలం 4 గంటలకి లేచి మా కోసం కృప అడుగుతాం, మీ అందరి కోసం కృప అడుగుతాం. దేవునికి స్తోత్రం. కృప, కృప, కృప. సౌలు కృపను పోగొట్టుకున్నాడు గనక ఆయన కత్తి మీద ఆయనే పడి చచ్చిపోయాడు, పొడుచుకున్నాడట. బ్రదర్, ఇంట్లో కూరగాయలు కోయడానికి తెచ్చుకొచ్చుకున్నావా, పొడుచుకోవడానికి తెచ్చుకున్నావు కత్తి? అమ్మా, ఆమెన్. ఏదైనా కత్తే కదా, యుద్ధంలో ఉన్నది కత్తే, కూరగాయలు కోసేది కూడా కత్తి. అది పెద్దది చిన్నది దేంతోనైనా చస్తాడండి, ఏది పొడుచుకున్నా చస్తాడు. అర్థమైందండి? బాత్రూమ్ని గడకొచ్చుకుని తీసుకొచ్చుకున్న పిన్నెల డబ్బా దాగి చచ్చిపోతున్నారండి. అది బాత్రూమ్ గడగడానికి తీసుకొచ్చారా, తాగడానికి తీసుకొచ్చుకున్నారు? ఏంది అమృతమేం తాగడానికి? కృపలేని వారికి వచ్చే ఆలోచనలు ఇవన్నీ. కృపలేని వారికి ఒక జయ జీవితం ఉండదండి, మెంటల్గా ఉంటారు వాళ్ళంతా. కృపలేని వారు నెమ్మదిగా ఉండలేరు, కృపలేని వారు సమాధానంగా ఉండలేరు, కృపలేని వారు సక్సెస్ పదములో, విజయ పదములో ఊరేగించబడలేరు. వాళ్ళ ముఖాలు దరిద్రంగా ఉంటాయి, వారి పనులు దరిద్రంగా ఉంటాయి, వాళ్ళ కార్యాలు దరిద్రంగా ఉంటాయి, వారు దేంట్లో జయాన్ని పొందలేరు. రే, డబ్బులున్నాయా లేదా అని అడగలేదు. నీ కృప లేదురా నాయన అన్న, డబ్బులు మస్తున్నాయి రాజు దగ్గర, వెండి, బంగారం, ఐశ్వర్య, ఘనత అంతా ఉంది, నీకు డబ్బులు లేవనలేదు, కృప లేదు అన్నాడు. డబ్బుంటే కృప ఉందని అనుకుంటున్నారా? మీకు సంగతి తెలియదా? ఆ డబ్బే కత్తి, దాన్ని ఆశించి చాలామంది పొడుచుకొని చచ్చారని ఉంది పత్రికల్లో. దేన్ని ఆశించి? డబ్బును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి, అర్థమైందండి, తమ్మును తాము పొడుచుకొని చచ్చిరి. డబ్బు ఈజ్ ఈక్వల్ టు కత్తి అని రాస్తుంది బైబిల్లో. అది చంపుతుంది, తల్లి, అన్న, కొడుకు అని చెప్పకుండా చంపుతుంది. ఒక తల్లి, ఒక తల్లి తల ఇది గొంతు కోసేసాడు డబ్బిస్తలేదని చెప్పి, కొడుకో. డబ్బు దగ్గర తల్లి, తండ్రి, అమ్మ, నాన్న ఏముండదు. తేడా వస్తే దేవునికి స్తోత్రం. సొంత డబ్బు కోసం సొంత అన్నం చంపేశాడు ఒక ఆయన, డబ్బు కోసం సొంత తమ్ముని చంపాడు, డబ్బు కోసం సొంత తల్లిని, డబ్బు కోసం సొంత చెల్లిని, డబ్బు కోసం సొంత అన్నని. చెల్లెళ్ళే, నాకు కూడా నీ వాటాల నా భాగం ఏమన్నది, ఏయ్ నేను ఎట్లు ఇస్తాను, నీకు ఒక ఇంటికి చేసాను పో అన్నాడు. ఆమె ఏం చేసింది తెలుసా? చేతబడి చేసేసింది. చేతబడి చేసేసి ఆ చేతబడి శక్తులతో వాడిని చంపి వాని అనాస్తంతా లాక్కుంది. డబ్బు, దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలారా, మనకు డబ్బు ముఖ్యం కాదు, కృప ముఖ్యం. చెప్పండి, ఏం ముఖ్యం? కాస్త గట్టిగా, కాస్త గట్టిగా,
కృపా 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 అదోనియా కృపా కృప కలిగిన కొమ్మును పట్టుకున్నాడు, కృప కలిగిన దయామయుని పాదాలు పట్టుకున్నాడు గనక ఆ కృప కలిగిన దేవుడు అదోనియా ప్రాణాన్ని కాపాడిన రీతిగా ఆ కృప నీ ప్రాణాలు కాపాడుతుంది, ఆ కృప నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, ఆ కృప నీ కుటుంబాన్ని కడుతుంది, ఆ కృప సకల ఉపద్రవముల నుంచి నిన్ను విడిపిస్తుంది. కృప ఆ కృప పొందుకోవడానికి ప్రతిరోజు ఉదయకాలం లేచి దేవుని కృప మీద మనం ఆధారపడి జీవించుదముగాక. గట్టిగల్లు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప నేనైతే నీ కృపయందే నమికయుంచియున్ నమిక స్వరమెత్తి గట్టిగా చెప్పలు కొడుతూ కృపా ఆమేన్. కృప కలిగిన ప్రజలుగా మనం మారుదుముగాక. నోహౌ ఏ నోహౌ, ఈ భూమి మీద అందరూ కూడా దుర్మార్గంగా జీవించి నా కోపాన్ని పుట్టిస్తున్నారు కనుక ఈ భూమండలాన్ని జలప్రలయముతో నేను ముంచేస్తాను, కాబట్టి నీ కుటుంబం ఒక్క కుటుంబం మాత్రమే నా దృష్టికి యోగ్యంగా ఉంది కనుక నీవు ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి పడవను కట్టు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండంలో రాయబడింది, చదవండి ఆది కాండము 6:8 నాతో కలిసి అంటారా, అయితే నోహావు యెహోవా దృష్టి అందు కృప పొందినవాడాయేను. ఏంటి ఆయన పేరు చెప్పండి, నీ పేరేంటి, నీ పేరేంటి? నోహావు పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. అయితే జయరాజు యెహోవా దృష్టి అందు కృప పొందినవాడాయేను. నా పేరు పెట్టుకున్నా, నీ పేరు పెట్టు, మీ పేరు పెట్టుకుని చదువుకోండి ఒకసారి త్వర త్వరగా. ఆమెన్ ఆమెన్. ఆయన పేరు పెట్టి చదివారా, మీ పేరు పెట్టి చదువుకున్నారా? అంతేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోవా దృష్టికి కృప పొందిన నోహావ్, కృప పొందిన వాని దగ్గరికి దర్శనం వచ్చింది. అమ్మా, కృప పొందిన వారి దగ్గరికి అయ్యా ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. కృప పొందిన వాని దగ్గరికి దేవుని పిలుపు వచ్చింది. కృప పొందిన వారికి దైవ స్వరం వింటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. కృప పొందిన వారు దైవ దర్శనం చూస్తారు, దేవుని స్వరం వింటారు, దేవుడు వారితో మాట్లాడతాడు. కృప నవహావ్, జలబలంతో ఈ భూమండలాన్ని అంత నాశనం చేస్తున్నా, నువ్వు ఓడగట్టు. ఇంకా ఓడగట్టడం ప్రారంభించాడు. ఓడగడుతుంటే ఎన్ని వ్యతిరేకతలు అనుకున్నారు, ఓడగడుతుంటే ఎన్ని ఆటంకాలు అనుకుంటున్నారు, తాగుబోతులు గుండాలు రౌడీలు ఈ కుటుంబం దగ్గరికి వచ్చి ఎంత బాధ పెడుతున్నారనుకుంటున్నారు. ఓడ కట్టనివ్వడం లేదండి, ఓడ కట్టనివ్వడం లేదండి, కష్టంగా కడుతున్నారండి. కృప దా నోహావు కృప పొందినవాడు కనుక ఆ కృపలో ధైర్యం తెచ్చుకొని కడుతున్నాడు 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 కడుతున్నాడు. మొత్తానికి ఓడగట్టడానికి 100 సంవత్సరాలు పట్టిందండి, 100 సంవత్సరాలు పట్టింది ఓడగట్టడానికి. ఈ 100 సంవత్సరాలు ఒకే పోరాటం,
వంద సంవత్సరాలు ఆ ఊరి వాళ్ళు, ఆ పట్టణం వారు, ఆ జిల్లా వారు వచ్చి నోహావును యాలన చేసి రకరకాలుగా, ఏరా ఏం జరుగుతుందని కడుతున్నావు, అయ్యా జలప్రలయం వస్తుందట నాయన, దయచేసి బలిపీఠం దగ్గర రండి, కొమ్మను పట్టండి, కృపను ఆశ్రయించండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఆహా నువ్వు ఒక్కడివే పడవలు చేరతావా, మేమందరం చచ్చిపోతావా, రే బిత్రుడా, రే మెంటలోడా, రే అంత నాశనం అయిపోతే నువ్వు ఒక్కడివే బ్రతుకుతావా అని చెప్పి హేళన చేస్తుంటే, స్వార్థ చెప్తుంటే వినకుండా హేళన చేసి తిరుగుబాటు చేసి రకరకాలుగా మాట్లాడుతుంటే, కొందరు దేవుని వాక్యం చెప్తే వినరు, స్వార్థ చెప్తే వినరు, హెచ్చరిక చెప్తే వినరు. వినరండి, వాళ్ళు కూడా వినలేదు. మరి నీ పరిస్థితి ఎలా ఉందో, వింటున్నావో వినడం లేదో, వింటే నీ బ్రతికే బాగుపడుతుంది, వినకపోతే నువ్వే చేస్తావు. చెప్తున్నాడు, ఎంత చెప్పినా వినరే, ఎంత చెప్పినా. వంద సంవత్సరాలు చెప్పాడండి స్వార్థ దేవుని వాక్యాన్ని, అయినా ప్రజలు వినలేదు. ఇదిగో పడవ పని పూర్తయిపోయింది. గమనించండి, ఆకాశం నుంచి వర్షం, కింద నుంచి అగాధపు చల్లు, ఓటలు తలుపులు ఇప్పాడు. అదే అర్థమైందండి, ఇంకా వర్షం 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 వర్షం. కేరళ కొట్టుకుపోయింది చూడండి, అదేం కొట్టుకుపోవడండి బాబోయ్, అది కొట్టుకుపోడు కాదు, ఇది ఇది చూడండి, పట్టణాలు పట్టణాలు, బిల్డింగ్లు బిండిళ్ళు, కొండలు కొండలు, తాజ్ చెట్లు, ఈత చెట్లు, కాపరి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మునిగిపోయి మునిగిపోయి మునిగిపోయి, ఎవరెస్ట్ శిఖరం మునిగిపోయి, శిఖరాలన్నీ పర్వతాలన్నీ మునిగిపోయి ప్రజలు శవాలై తేరుతున్నారండి. శవాలై ఆ నీళ్లు మింగుతున్నారా, మిగులు ఈత కొట్టుకుంటా, అయ్యా నో తలుపుది తలుపుది, తల ఓడను కొడుతున్నాడండి. నోహావు అన్నాడు, అయ్యా ఈ తలుపు నేనే చేసినాను, గాను మోసింది మాత్రం నేను కాదు. ఆమెన్. చేసింది ఎవరు, మూసింది ఎవరు? అది నీ జీవితంలో దేవుడు తలుపు మూసేస్తాడేమో, మొయ్యకముందే ఆయన మాట విను బ్రదర్. దేవుడు కూడా, ఆయనకు కూడా ఒక ఓపిక ఉంది, అర్థమైందా? ఆయన కూడా చెప్పి 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 చూస్తాడు, వినలేదనుకో తలుపు మూసేస్తాడు. మూసిన తర్వాత నువ్వు తలుపు కొట్టావనుకో, నువ్వెవరో నేను ఎరగనంటాడు. చీమ కుడితేనే తట్టుకోలేదండి ఈ శరీరం, నరకంలో పడితే ఎంత ఉంటుందో ఆలోచించుకో. ఒక చీమ కుడితేనే తట్టుకోదు ఇది, రాకేస్తాం ఇట్లా, చంపేస్తాం ఆ చీమని ఇట్లా, నన్ను కొడతావే నువ్వు అని ఇట్లా రాకేస్తాం చీమను. ఆలోచించుకో, మరి నరకం ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో, ఈ దేహం నరకంలో కాలితే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకో దీర్ఘంగా. నువ్వు సహించలేవు బ్రదర్, అమ్మా నువ్వు భరించలేవు, నా మాటలు వినండి, భరించలేమా నరకాన్ని మనము. అందుకే ఈ సమయం ఉండగానే, ఈ కృపాకాలంలోనే ఆ బలిపీఠపు కొమ్మును పట్టుకొని, ఆ కృపామయుని పాదాలు పట్టుకొని ఉగ్రతను తప్పించుకుందాము. నా మాట వినండి, ఫరో వలె కఠినం చేసుకోకండి మీ హృదయాన్ని, నష్టపరచుకోకండి మీ జీవితాన్ని, హృదయం తెరవండి, బద్దలు చేయండి, పశ్చాత్తాపడండి, జీవితాన్ని మార్చుకోండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, అన్యాచారాలు మానండి, దైవభక్తి సరిగా చేయండి. ఈ దేహం ఒక్కసారి నరకంలోకి వెళ్ళిన తర్వాత నిన్నెవరు బయటికి తీసుకురాలేరు. నరకం యొక్క బాధ మీకు చెప్పమంటారా? మీకు ధైర్యం ఉంటే కాలుతున్న మండుతున్న పొయ్యిలో ఒక 5 నిమిషాలు చేయిబెట్టు, పెట్టగలవా? మండుతున్న పొదిలో 5 నిమిషాలు చేయి పెట్టగలవా? ఒకవేలు పెట్టగలవా? ఒక ఏలు పెట్టగలవా? నిండు అగ్నిగుండంలో నీ దేహాన్ని కాల్చినప్పుడు నువ్వు ఏసయ్య అంటే వస్తాడా? నువ్వు ఏసయ్యని కేకలేస్తే వస్తాడా ఆయన? రాడు బిడ్డా. దేవుడు నీకు మంచి త్రోవం చూయించాడు,
మంచి మార్గాన్ని నీకు చూపించాడు. ఈ మార్గంలో నిలబడి నీ ఆత్మీయ జీవితాన్ని కృపచేత కాపాడుకుంటేవా సరే, లేదా దేవుడు తలుపులు మూసేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గడ్డిగల్లు చెబుదామా, హల్లెలూయా. నోహావు కృప కలిగిన వాడు కనుక పడవను కట్టగలిగాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు కృప కలిగిన వారైతే మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకోగలరు. కృప కలిగిన వారే మీరు కట్టుకోగలగరు ఆత్మీయ జీవితాన్ని. కృప లేని వారు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేరు. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేవు, కృప ఉంటేనే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు. అమ్మా, తలబట్టలు కట్టుకున్నట్టు కాదమ్మా ఆత్మీయ జీవితం. ఓ బ్రదరు, తెల్లబట్టలు వేసుకున్నట్టు కాదు ఆత్మీయ జీవితం కట్టుకోవడం అంటే. ఆత్మీయ జీవితం ఉపదేశ క్రమము చొప్పున వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెబుదామా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆలయముగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇది దేవునికి మందిరంగా మారాలి. ఈ దేహంలో ఉన్న చీకటి అపవిత్ర తొలగిపోవాలి. ఈ దేవునికి దేవాలయంగా కట్టబడాలంటే కృప కలిగిన విశ్వాసులే కట్టుకోగలుగుతారు దీన్ని. ఆ కృప నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, నోహావు కృపచేత ఓడును కట్టిన రీతిగా మనము కూడా దైవ కృపచేత మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరానికి వారవారం ఎందుకు వస్తున్నాము? పెళ్లి సూపులు చూసుకోవడానికా, బిర్యానీలు తినడానికా? ఏముందండి ఇక్కడ పోయేటప్పుడు మీకు గంజనం తప్ప ఏముందండి? మరి ఇక్కడ ఏముంది? ఇక్కడికి ఎందుకు వస్తున్నామయ్యా అంటే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి వస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వింటున్నారా యవనస్తులారా, నా మాటినండి బాగుపడతారా రే, నా మాటినండి బాగుపడతారు. ఎంతోమంది విని బాగుపడుతున్నారు రాష్ట్రాల్లో దేశాల్లో. నా మాటినండి బాగుపడతారు. మీ తల్లిదండ్రులకు ఏడుపు రాకుండా కుటుంబానికి దీవెనకరంగా మారుతారు. నా మాటినండ్రా బాబు, నా మాటినండి. మీకంటే కోటలాడాను నేను, మీరేమాడారా నాయన? మీరేమాడారండి? మీకంటే కోటలు నేను ఆడినాను. నా చరిత్ర మీకేం తెలుసురా బాబు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. అన్నీ చూసి చూసి థూ అని ఊంచి వచ్చాను రా సేవకు. గతి లేక వచ్చిన వాడిని కాదు నేను, మతి లేక మెంటలై వచ్చిన వాడిని కాదు. నా మాటినండి. అందుకే మీరు అప్పుడు మీరు చేసే పిచ్చి పిచ్చి పనులు చూస్తే మాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే మేము అన్ని ఆల్రౌండ్ చూసి వచ్చాము. పిల్లకాయలు ఆడుకున్నట్టుగా ఉంటుంది మీరు చేసే పనులు అప్పుడప్పుడు. ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి కార్యాన్ని మేము చూసి వచ్చాము. నా మాటినండి, బాగుపడతారు. అడేవిడో మెంటలోడు ఏముందనుకుంటున్నాడో ఏమో. ఆమెన్. ఇటు గుండు చేశాడు, ఇటు గుండు చేశాడు, ఇట్లా వేయించాడు వెంటకలు. పదిసార్లు ఆరుసార్లు ఫెయిల్ అయ్యాడు. పదో తరగతి ఆరుసార్లు ఫెయిల్ అయ్యి ఇటు గుండు వేయించాడు, ఇటు గుండు వేయించాడు. రే, దైవజనుల మాటినండ్రా బాగుపడతారు. మంచి మంచి డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద వాళ్ళు నాతో సలహాలు తీసుకొని బాగుపడుతున్నారా? బాగుపడండిరా బాబు, బాగుపడండిరా. మీరు మీ భవిష్యత్తు దీవెనకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు కాల్చుకొని వచ్చి నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తారు అనవసరంగా? కాలకముందే చెప్తున్నాను కదా, కాలకముందే చెప్తున్నాను కదా. దేవునికి మహిమ కలుగునుగాక.
మహిమ కలుగును గాక. కృపలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందుము గాక. కృపలో నిలబడుదుము గాక. కృప కలిగిన బలిపీఠపు కొమ్మును పట్టుకుందుము గాక. లోక సంబంధమైన ప్రతి ఉపద్రవము నుంచి కాపాడబడుదుము గాక. హల్లెలూయా, ఆమేన్. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి. కొత్త నిబంధన సంఘమట, కొత్త నిబంధన సంఘమట, మీరే చదవండి. ప్రకటన 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి, నేను ముగిస్తున్నాను. ప్రకటన 12 మొదటి వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండెను. ఆమేన్. అందరు ఆమేనానండి. హల్లెలూయా. స్త్రీ అంటే సంఘం. ఆమె పాదాల కింద చంద్రుడు, ఆ చంద్రుని మీద ఈమె నిలబడిందట. చంద్రుడు దేనికి సూచన తెలుసండి? మన యేసయ్యకు సూచన. దేవునికి స్తోత్రం. ఎక్కడ నిలబడింది ఈ స్త్రీ, ఈ సంఘం? చంద్రుని మీద, యేసయ్య మీద. యేసయ్య అంటే కృప. సంఘం దేని మీద నిలబడాలంటే కృపలో నిలబడాలి. ఆమేన్. మనం దేంట్లో నిలబడాలి? చంద్రుని మీద. అంటే కృపామయుడైన యేసయ్యను ఆధారం చేసుకొని మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఆధారం ఏంటి? కృప. మనకు ఆశ్రయం ఏంటి? కృప. అందుకే ప్రతిరోజు ఆ కృపను పొందుకొని కృప 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 అని నీ నోట ఎప్పుడు చూసినా కృప 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 ఉండాలి. కృప 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 కృప. కృపలో నిలబడిన సంఘం. అన్ని పరిస్థితుల మధ్యలో మనం కృపలోనే నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనం పడిపోకుండా నిలబెట్టేది కృప, చెడిపోకుండా నిలబెట్టేది కృప. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనను సజీవ లెక్కలు నిలబెట్టేది కృప, చేతబడి శక్తులు మనం అంటకుండా కాపాడేది కృప. కృప కృప. అందుకే కృపలో నిలబడాలి. కృప కలిగిన బలిపీఠపు కొమ్ములు పట్టుకోవాలి మనం. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటాడు. చదవండి ఆ మాట. మొదటి తిమోతి, 2 తిమోతి 2:1 చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. నా కుమారుడా, నా కుమారుడా, కృపచేత నువ్వేం కావాలి? బిర్యానీ తిని బలవంతుడుగా బాగా తిరుగుడెందుకు? రోడ్ల వెంబడి తిరుగుడెందుకు? బాగా తిరుగుడు ఎందుకు? రోడ్ల వెంబడి తిరుగుడు ఎందుకండి? బాగా తినాలి, బొర్ర పెంచాలి, ఉదయం వాకికనే వెళ్ళాలి. అంతగానం కొవ్వెందుకు పెంచుకోవాలి? ఒంట్లోపట 4 ముక్కలు తక్కువ తిను. కొవ్వు పెంచుడెందుకు? వాకింగ్ కని బయటికి వెళ్ళడు ఎందుకు? ఆ వాకింగ్ టైంలో మోకాళ్ళు ఉంటే ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది? లేదండి, బతకాలని ఆశ ఉందయ్యా, నువ్వు తిరిగినా పైకి పోవుదు అయ్యా. ఇక తెలుసా, పైన పక్కన రోడ్డు పక్కన, రోడ్డు పక్కన వాకింగ్కి వెళ్తే ఆ పొద్దున్నే లారీలు నడిపేటోళ్ళు మబ్బు నిద్ర వస్తుంది కదండి. ఈ వాకింగ్ వాళ్ళ మీద తీసుకుపోతున్నాడు ఈడు. ఈడు బండి ఎక్కడికి పోతుంది? మార్నింగ్ వాకింగ్ ఎక్కడ పోతుంది? కారు మీదికి వెళ్ళిపోతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ కొవ్వు కరగడానికి మీ మంచి ఉపాయం చెప్తున్నాం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి, ఉపవాసం ఉండండి, కొవ్వు కరిగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృపచేత బలవంతులం కావాలి. కానీ ఇంకా ఏదో విషయాలు మనం బలవంతులుగా అవుతే అవినా అయినా మనకు లాభం లేదు. కృప కృప కృప. ఈ కృపనట మనల్ని ఆదరిస్తుందట.
ఆమెన్. నిలబెడుతుందట, బలపరుస్తుందట. చదవండి రెండవ దినవృత్తాంత పుస్తకం 2:16. రెండవ దినవృత్తాంతం 2:16. రెండవ దినవృత్తాంతములు 2:16. మేము నీకు కావలసిన మ్రాలులన్నయు లెబనోనందు కొట్టించి. క్షమించండి, 2 థెస్సలోనికేలు 2:16. పత్రికల్లో తీయండి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి. చాలు, దేవునికి స్తోత్రం. అంటే కృపలో ఒక ఆదరణ ఉంది అని రాస్తాడు అక్కడ. కృప మనల్ని కడుతుంది, కృప నిలబెడుతుంది, కృప బలపరుస్తుంది, కృప ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. కృప మరణ శిక్ష నుంచి తప్పిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ శ్రేష్టమైన కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. చెప్పండి, ఇప్పుడు మనం మరణం నుంచి, శాపము నుంచి తప్పించబడాలంటే ఏ కొమ్మును పట్టాలి? కృపామయుడైన యేసయ్య కొమ్మును మనం పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ కృపయే మనం నడిపించునుగాక, బలపరచునుగాక, తప్పించునుగాక, నిలబెట్టునుగాక, ఆదరించునుగాక, మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనమందరం ఎవరము? కృప కలిగిన విశ్వాసులము. ఎవరం చెప్పండి, చెప్పండి. కృపన్నోడు ఇలా చెప్పడు, కృపన్నోడు గట్టిగా చెప్తాడు. ఇంకాస్త, ఎవరు మీరు? అవునా, నిజమా? మంచం ఇరిగిపోతుంది 4 గంటలకు లేవకపోతే. టీవీలు కాలిపోతాయి, ప్రార్థన చేస్తాను ఇప్పటి నుంచి టీవీలన్నీ కాలిపోవాలని. ఉదయకాలం లేవకపోతే డబుల్ కాట్లు, సింగిల్ కాట్లు అన్నీ కూడా పొయ్యిలోకి పనికొచ్చేటట్టు ప్రార్థన చేస్తాను. జాగ్రత్త. ఆమెన్. ఉదయకాలం లేవకుండా నిద్రపోయారా? అర్థమైందండి, రోగాలు ఎక్కువైపోతాయి, దరిద్రం ఎక్కువైపోతుంది. ఉదయం 4 గంటలకు లేచి కృపను పొందుకొని కృపలో జీవితాన్ని ప్రారంభించాలి. ఆ దినమంతా మన ప్రయాణం కృపలోనే సాగాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, లేస్తారా లేవరా? చెప్పాలి. లేవకపోతే మంచం పొయ్యిలో పెట్టాలి. అర్థమైందా? ఆమెన్. ప్రభువా, ఈ పరుపులోనే ముండ్లను సృష్టించిన ఆయన, ప్రభువా, లేవని వారికి ముండ్లు గుచ్చునుగాక, ముండ్లు గుచ్చునుగాక, ముండ్లు గుచ్చునుగాక, ముండ్లు గుచ్చునుగాక, ముండ్లు గుచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరం? కృపగలిగిన విశ్వాసులం. ఆమెన్. ధైర్యంగా చెప్పండి, నేను కృపగలిగిన విశ్వాసిని. నేను కృపగలిగిన విశ్వాసిని. ఆమెన్. ఆయన కృప సదాకాలం మీకు తోడై ఉండునుగాక, తోడై ఉండునుగాక, తోడై ఉండునుగాక. మోకరించండి.